హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ అండ్ క్రిప్టో. సో ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిండే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ని అయితే ఆన్ చేసుకోండి గైస్. అండ్ ప్లీజ్ టెలిగ్రామ్ ఛానల్ని అయితే జాయిన్ చేసి పెట్టుకోండి అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడైతే నేను ఫాస్ట్గా ఇవ్వడానికి అయితే ఉంటుంది అనమాట. నిన్న చూడొచ్చు ఫ్లోకి నేను గురించి అయితే అప్డేట్ ఇచ్చానమాట. దాని తర్వాత కొద్దిగా పంప్ అయింది అండ్ ఇప్పుడైతే సెటిల్ డౌన్ అయిందనమాట. సో ఏమైనా బై చేయాలి ఏమైనా ఉంటే అలా అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి అయితే లైక్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తా, జాయిన్ అయిపోండి. అండ్ టూ ఛానల్స్ లింక్ అయితే ఇస్తా, ఒకటైతే లైక్ ఛానల్ కోసం అండ్ ఇంకొకటి చూసుకున్నట్టయితే సారీ గైస్, ఇంకొకటి చూసుకున్నట్టయితే లైక్ మన సబ్స్క్రైబర్ స్టార్టింగ్ కోసం అనమాట. రెండిట్లోనూ అయితే జాయిన్ అయిపోండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను అనమాట. సో కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా లైక్ ఫండమెంటల్ అనాలిసిస్ కావాలన్నా క్రిప్టో పరంగా డౌట్స్ ఉన్నా నాకైతే తెలియజేయండి గైస్. అండ్ ఈరోజు 11కి నాకు తెలిసినంత వరకు వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే 2023-24 బడ్జెట్ అయితే లైక్ వచ్చేసి ఉంటుంది అనమాట. అండ్ ఈరోజు నైట్ అయితే ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. మార్కెట్ అయితే వాలటైల్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ట్రేడ్స్ కానీ ఏమైనా తీసుకోండి అనమాట. స్పాట్లో ట్రేడ్ చేస్తుంటే టెన్షన్ అవసరం లేదు. లైక్ మంచి కాయిన్స్ పిక్ చేశారనుకోండి అలానే పెట్టి వదిలేయండి అనమాట. లైక్ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఫ్యూచర్లో అయినా కూడా క్లిక్ ఐ మీన్ పెరగడానికి ఛాన్స్ ఉంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం గైస్. మ్యాట్రిక్స్ ఏఐ నెట్వర్క్, సో దీన్ని చూసుకున్నట్టయితే దీని కరెంట్ ప్రైస్ 2 సెంట్స్ ఉందన్నమాట. సో ఏఐ ప్రాజెక్ట్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంది గైస్. మీరు చూడొచ్చు లాస్ట్ 1 వీక్లో దాదాపుగా లైక్ ఏఐ ప్రాజెక్ట్స్ మీద సపరేట్ వీడియో చేశాం. నిన్నగా మనం అనుకుంటా ఒక ఏఐ ప్రాజెక్ట్ చేశాం. సో టెలిగ్రామ్ గ్రూప్లో ఒక ఇంకో 2 ఏఐ ప్రాజెక్ట్స్ని అయితే రికమెండ్ చేశాం. సో అందుకనే గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీని మార్కెట్ ర్యాంక్ చూసుకున్నట్టయితే 901 ఉందన్నమాట. అండ్ మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 5.8 మిలియన్ అయితే ఉంది. సో నిన్న నేను అనలైజ్ చేసే టైంకి అయితే మంచి పంప్లో ఉంది గైస్. లైక్ అరౌండ్ 6.5 మిలియన్ దగ్గర అయితే మార్కెట్ క్యాప్ ఉందన్నమాట. ఏఐ ప్రాజెక్ట్స్కి ప్రజెంట్ అయితే సినారియో అదే అవుతుందన్నమాట. ఎందుకంటే లైక్ పంప్ అండ్ డంప్ సినారియో అయితే అట్ ప్రజెంట్ ఉంది గైస్. అంటే డంప్ అంటే మరి అంత హ్యూజ్ డంప్ ఒకేసారి ఫాల్ అయితే అవ్వడం లేదు, ప్రాఫిట్స్ బుకింగ్ అయితే జరుగుతుంది అనమాట. అండ్ సర్క్యులేటింగ్ సప్లై చూసుకున్నట్టయితే 214 మిలియన్ అయితే ఉంది. సో ఇక్కడ నాకు మొత్తం ప్రాజెక్ట్ అయితే పాజిటివ్ అనిపించింది, ఎక్సెప్ట్ దిస్ టోకనామిక్స్ గేస్. ఎందుకంటే వేస్టింగ్ షెడ్యూల్ అయితే మనకైతే ఇక్కడ కూడా అవైలబిలిటీలో లేదు. సో వేస్టింగ్ షెడ్యూల్ అవైలబుల్ లేదంటే రిస్క్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట మనకు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మార్కెట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు కూకాయన్ అండ్ హెచ్ఐటి బీటీసీలో అయితే ఉందంతే అనమాట. సో కూకాయన్ నుంచి అయితే చాలా అంటే చాలా మంచిగా బై చేసుకోవచ్చు గైస్ మనము బై చేయాలనుకుంటే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆల్ టైంలో చూసుకున్నట్టయితే ఆల్ టైంలో నుంచి ఆల్రెడీ 5x అయితే ఇచ్చింది. ఆల్ టైమ్ హై నుంచి లైక్ కొద్దిగా అయితే డౌన్లో ఉందన్నమాట. చూడొచ్చు అరౌండ్ 50x అయితే డౌన్లో ఉందన్నమాట. మళ్ళీ ఆల్ టైమ్ హైకి పోతుందా లేదా అనేది లైక్ తర్వాత చూద్దాం గైస్. ఇది చూసుకున్నట్టయితే వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ అనమాట, @ మ్యాట్రిక్స్ ఏ. సో ఇక్కడైతే అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ టీమ్ అయితే పెద్దగా యాక్టివ్ అయితే అనిపించడం లేదు, అంటే రెగ్యులర్ పోస్ట్లు అయితే కనిపించడం లేదు గైస్. లైక్ చూడొచ్చు వెయిట్ ఎ మినిట్. సో ఇక్కడ చూడొచ్చు గ్యాప్. సో బట్ ఇష్యూ అయితే ఏం లేదులేండి, లైక్ బ్యాక్గ్రౌండ్లో అయితే వర్క్ చేస్తుంటారు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇదైతే వీళ్ళ అఫీషియల్ లైక్ మీడియం పేజ్ అనమాట. మొత్తం అయితే వెతికాగిని లైక్ టోకనామిక్స్ వేస్టింగ్ షెడ్యూల్ అయితే కనిపించలేదు గైస్. అండ్ ఇక్కడైతే కొన్ని పార్ట్నర్షిప్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు, క్రిప్టో ట్యాబెన్ అని. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మ్యాట్రిక్స్ గేమ్ ఫైట్ స్పేస్తో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే NULS తో. సో అదే అనమాట పార్ట్నర్షిప్స్. అండ్ అంటే ఇక్కడ సపరేట్ డీటెయిల్డ్ ఆర్టికల్స్ అయితే ప్రొవైడ్ చేశానమాట. అది ఎందుకు లైక్ నేను మీకు చూపిస్తున్నా అంటే వెబ్సైట్లో అయితే లైక్ స్క్రోలింగ్ వేస్తున్నారు అనమాట. అక్కడ ఏ పార్ట్నర్స్ ఏమో అర్థం అవడం లేదు, అదైతే అక్కడ మాట్లాడుకుందాం మనము. నెక్స్ట్ హోల్డింగ్స్ విషయానికి వస్తే సో చూడొచ్చు 997 మిలియన్ అయితే మనకైతే బీఎస్సీ స్కాన్లో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ వీళ్ళ సపరేట్ లైక్ వాట్ యూసే లేయర్ 1 బ్లాక్ చైన్ కూడా రాబోతుంది, అదైతే మనము లైక్ వైట్ పేపర్ చూసేటప్పుడు అయితే చూద్దాం గైస్. అడ్రస్సెస్ చూసుకున్నట్టయితే 1100 అడ్రస్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే డిప్లాయ్ రిలేటెడ్ వాలెట్ గైస్ నేనైతే చెక్అవుట్ చేసిన. సో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఆల్ సప్లై అంతా డిప్లాయర్ దగ్గరే ఉంది కాబట్టి లైక్ అరౌండ్ టీమ్ దగ్గరే ఉంది కాబట్టి ఇంకా లైక్ వేస్టింగ్ షెడ్యూల్ అయితే క్లియర్గా లేదనమాట. వేస్టింగ్ షెడ్యూల్ వచ్చాక కావాలంటే మనం అయితే మాట్లాడుకోవచ్చు గైస్. ఇక్కడ చూడొచ్చు ఎంత పర్సెంట్ హోల్డ్ చేస్తున్నాడు అతను. సో 0.something% అయితే సెకండ్ పర్సన్ అయితే హోల్డ్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెయిట్ ఎ మినిట్ గైస్. సో ఇది వచ్చేసి వీళ్ళ లైక్ ఎక్స్ప్లోరర్ అనమాట గైస్. సో ఫ్యూచర్లో అయితే లైక్ ఇదైతే అయ్యేదానికి ఛాన్స్ ఉందనమాట, మంచిగా గ్రో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకు చెప్తున్నానంటే
టీపీఎస్ చూడొచ్చు. ఇప్పుడు అచీవ్ మాక్సిమం చేసింది అయితే 12,000 చేసింది గైస్. సో క్వైట్ గుడ్ అని చెప్పొచ్చు, క్వైట్ చాలా అంటే చాలా వర్క్ గ్రేట్ అని చెప్పొచ్చు గైస్. ఎందుకంటే ఇప్పుడు లైక్ వచ్చే ప్రాజెక్ట్స్ కి 5,000-10,000 కంటే ఎక్కువ టీపీఎస్ ఉండడం లేదు గైస్. దీని టీపీఎస్ అయితే 1,00,000 అనమాట, అది మనం వైట్ పేపర్ లో చూద్దాం, నేనైతే ప్రూఫ్ తోనే మాట్లాడతాం మీకు తెలుసు. సో 12,500 అచీవ్ చేసిందంటే గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి లైక్ వెయిట్ ఎ మినిట్ గైస్, వెబ్సైట్ వీళ్ళది ఎక్కడ ఉండాలి, ఓపెన్ చేసి పెట్టుకొని మర్చిపోయా. సో చూడొచ్చు గైస్, వెయిట్ ఎ మినిట్ ఓపెన్ చేసుకుందాం. సో లోడింగ్ అయితే అవుతుంది గైస్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ గైస్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు మ్యాట్రిక్స్, దిస్ ఈస్ ఏ టెక్నాలజీ న్యూరల్ డేటా. సో ఇది నాకు మంచిగా నచ్చింది గైస్. ఎందుకు చెప్తున్నా అంటే ఒకటి వ్యాలిడేటర్స్. సో వ్యాలిడేటర్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ మనకైతే లైక్ ఇదైతే పర్టికులర్ ప్రాజెక్ట్ డీసెంట్రలైజ్డ్ అనమాట. సో ఇక్కడైతే వ్యాలిడేటర్స్ అయితే మనకు 95 ఉన్నారు. సో క్వైట్ గుడ్ అని చెప్పుకోవచ్చు. చాలా వరకు ప్రాజెక్ట్స్ మనం అయితే 200 లోపే చూస్తుంటాం. సొలానా లాంటి దానిలోకైతే మనము లైక్ అవి చెప్పడ కూడా వేస్ట్, ఎందుకంటే వాటికి వీటికి కంపారిజన్ చేయకూడదు గైస్. అవైతే థౌజండ్స్ లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇది చూసుకుంటే న్యూరో సైన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారు గైస్. నాకైతే ఇదైతే సీరియస్గా చెప్తున్నా మంచిగా అంటే మంచిగా నచ్చింది అనమాట. న్యూరో సైన్స్ అంటే లైక్ నేనైతే ప్రాజెక్ట్స్ చాలా ఏఐ ప్రాజెక్ట్స్ చూసా కానీ ఏది కూడా ఇలా న్యూరో సైన్స్ మీద అయితే వర్క్ చేయడం లేదు. లైక్ సింగిల్ ప్రాజెక్ట్ అనే నాకు నేను ఇప్పటి వరకు చూసిన దానిలో అయితే సింగిల్ ప్రాజెక్ట్ అనుకోవచ్చు న్యూరో సైన్స్ మీద వర్క్ చేస్తున్నది. సో ఫ్యూచర్లో అయితే న్యూరో సైన్స్ అంటే ఐడియా ఉంటుందని అనుకుంటున్నా. సో బ్రెయిన్లో లైక్ ఎక్స్పెక్టేషన్స్ లేదు అంటే బ్రెయిన్లో ఏం ఆలోచిస్తామో దాన్ని రియాలిటీలోకి తీసుకొని రావడం అలాంటివి. ఇవైతే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకైతే లైక్ డెఫ్ అండ్ డెమ్ వాళ్ళకి కానీ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకైతే హ్యూజ్ అంటే హ్యూజ్ సపోర్ట్గా నిలుస్తాయి అనమాట ఇలాంటి పర్టికులర్ ఏఐ ప్రాజెక్ట్స్. సో బై చేయొచ్చా లేదా లాస్ట్లో అయితే చెప్తాను అన్నమాట నేను. సో మ్యాట్రిక్స్ 3.0 ఐ మీన్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే స్టోరేజ్ కూడా ఒకటి లాంచ్ చేయబోతున్నారు గైస్. మిగిలిందంతా ఏఐ అల్గారిథం ఏఐ గురించి అయితే ఉంది. సో 4 phases ఆఫ్ మ్యాట్రిక్ 3.0 చూసుకున్నట్టయితే జెనిసిస్ రీలోడెడ్ ఒకటి, నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెవల్యూషన్స్ ఒకటి, సో ఇంకొకటి చూసుకున్నట్టయితే రీసెరెక్షన్స్ అనైతే ఉన్నాయన్నమాట. సో ఇది అనమాట గైస్ ప్రాజెక్ట్ అప్డేట్ బ్రెయిన్ వేవ్ డేటా అనైతే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కోర్ టాస్క్ ఆఫ్ ఫేస్ 1 ప్రాసెసింగ్ అనమాట, యూస్ బ్రెయిన్ వేవ్ డేటా కలెక్షన్ స్టోరేజ్ అండ్ అల్గారిథం ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అయితే సపోర్టింగ్ ది క్రియేషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అవతార్ అనైతే ఇచ్చారు. సో అప్గ్రేడ్ ఐ మీన్ ఇక్కడైతే ఇచ్చారు చూడొచ్చు, అప్గ్రేడ్ చేయాలన్నమాట వర్షన్ మ్యాట్రిక్స్ 3.0కి. సో ఏఐ నెట్వర్క్స్ మేక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్సెసిబుల్ టు ఎవ్రీథింగ్ అనైతే ఇచ్చారు. సో ఇక్కడైతే చూడొచ్చు వెబ్ 3.0 గురించి ఇచ్చారు. సో ద మ్యాట్రిక్స్ 2.0, సో ఇక్కడైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఒక్కో దానికి ఒక సపరేట్ ఇదైతే ఉందన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు సర్వీస్ ప్లాట్ఫామ్ దీని లైక్ యూస్ కేస్ ఏమని ఇచ్చారు, మ్యాంటా అనమాట. సో దాన్ని యూస్ కేస్ ఏమనైతే ఇచ్చారు ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. సో మానియా చూసుకున్నట్టయితే ఇదైతే ఎన్ఎఫ్ఈ ట్రేడింగ్ కోసం ఇలా ఇస్తే ఇచ్చారు. ఇండస్ట్రీ కోసం అయితే లైక్ మానిటో అని అయితే ఉంది. ఎంపోర్ట్ చూసుకున్నట్టయితే బయోమెట్రిక్స్ కోసం అయితే ఉంది గైస్. ఇది ఇలా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్పింది నేను ఇదే గైస్. సో నాకు ఇవైతే అర్థం కాలేదు ఎందుకు ఏమని. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని యూ చూసాక అర్థమైంది అనమాట. అమెజాన్ వెబ్ సర్వీసెస్ నల్స్ ఇంతకుముందు మీకైతే డీటెయిల్డ్ ఆర్టికల్ చూపించా. ఎందుకు చూపించా అంటే దీనికే గైస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లైక్ ఇవి పార్ట్నర్స్ అనుకోవచ్చు గైస్ మనము. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీని వైట్ పేపర్ గైస్. సో వైట్ పేపర్ అయితే మనకు 2 white papers అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో చూడొచ్చు ఇక్కడైతే మనకైతే ఇంపార్టెంట్ ఈ వైట్ పేపర్లో ఏమైనా ఉందంటే ఇక్కడ చూడొచ్చు ద ఆన్లైన్ వర్షన్ ఆఫ్ మ్యాట్రిక్స్ విల్ సపోర్ట్ ఏ త్రూపుట్ ఆఫ్ 1,00,000 టీపీఎస్ అని అయితే ఇచ్చారు. సో 1,00,000 అంటే క్వైట్ గుడ్ అని చెప్పుకోవచ్చు. లైక్ అరౌండ్ సొలానా టీపీఎస్ గైస్ అదైతే సొలానా కంటే లైక్ ఐ థింక్ ఎక్కువ అనుకుంటా. సొలానా 70K సంథింగ్ ఉంది. సో డీప్ లెర్నింగ్ బేస్డ్ కోడ్ జనరేషన్ ఫర్ స్మార్ట్ కాంట్రాక్ట్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడైతే పెద్దగా డీటెయిల్స్ అయితే అవైలబుల్ లేదు గైస్. మొత్తం లైక్ ఏఐ గురించి ఉంటుంది అనమాట వైట్ పేపర్లో. సో మనకి లైక్ అర్థం చేసుకోవాలన్నా బ్రెయిన్లో ఇది సరిపోదు అనమాట. సో ఇక్కడైతే రోడ్ మ్యాప్ ఇచ్చారనమాట. ఇక్కడ రోడ్ మ్యాప్ ఇచ్చారు గైస్, చెక్అవుట్ చేయొచ్చు. రోడ్ మ్యాప్లో మనకు చూసుకున్నట్టయితే అక్కడ లైక్ వెబ్సైట్లో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో Milestone 1, Milestone 2, Milestone 3 అండ్ Milestone 5 వరకు అయితే ఇచ్చారు. టైం పీరియడ్ కూడా కింద ఇచ్చారు, చెక్అవుట్ చేయొచ్చు గైస్. 2023 Q1, Q2 నుంచి ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయంటే ఇక్కడ చూడొచ్చు కంప్యూటింగ్ పవర్ అథెంటికేషన్ మాడ్యూల్ అని అయితే ఉంది. సో ఇంపార్టెంట్ అయితే లైక్ అట్ ప్రెజెంట్ అయితే
సిక్స్త్ మంత్ వరకు కూడా ఏం లేవు గైస్, మీరైతే చెక్అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే లాంచింగ్ ది ఫస్ట్ అప్లికేషన్ అని అయితే ఉంది. లైక్ మంత్ ఇయర్ ఎండ్ కి అయితే ఇవైతే లైక్ పంపించేదానికి ఛాన్స్ ఉందన్నమాట, లైక్ అప్లికేషన్ లాంచ్ అయ్యే టైంకి. సో ఇది గైస్ ఓవరాల్ గా ప్రాజెక్ట్ గురించి. సో ప్రైస్ ఎక్స్పెక్ట్ ఐ మీన్ మార్కెట్ క్యాప్ లో ఎంత వెళ్ళేదానికి ఛాన్స్ ఉందనేది మనం అయితే స్కిప్ చేస్తున్నాం. సో స్కిప్ ఎందుకు చేస్తున్నాం అంటే గైస్, ప్రెజెంట్ ట్రెండ్ అయితే ఏఐ ప్రాజెక్ట్స్ కి అయితే ఉంది గైస్. సో యూనిక్ ప్రాజెక్ట్ అనమాట ఏఐలో. సో ఏఐలో అట్ ప్రెజెంట్ హైయెస్ట్ ఉన్నది నాకైతే అంత ఐడియా లేదు, వెయిట్ లెట్ మీ చెక్. సో ఇన్ టర్మ్ ఆఫ్ దాని మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే, సో గ్రాఫ్ అనేది చాలా అంటే చాలా ఓల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి గ్రాఫ్ వదిలేసి లైక్ fetch.ai చూసుకున్నట్టయితే 227 మిలియన్ అయితే ఉందన్నమాట. సో అక్కడ దాకా వెళ్తుందా ఏమి అని అయితే మనం అయితే చెప్పలేము. ఎందుకు ఐ మీన్ వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది, దానికంటే ఎక్కువ వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంది గైస్. బట్ ఎందుకు ప్రైస్ ప్రిడిక్షన్ చేయడం లేదంటే, లైక్ ఇప్పటికే ఏఐ ప్రాజెక్ట్స్ ఏవి కూడా ఎస్టాబ్లిష్ స్టేజ్లో లేవు గైస్, అందుకనే అయితే ప్రైస్ ప్రిడిక్షన్ అయితే చేయడం లేదనమాట. ఓవరాల్గా ఇదైతే చెప్పాలంటే జెన్యున్ ఏఐ ప్రాజెక్ట్ గైస్, మిగిలిన దానిలాగా సెమీ ఏఐ అలా అయితే కాదనమాట, జెన్యున్ ఏఐ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక మంచి ప్రాజెక్ట్, దీన్ని లిస్ట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు గైస్ ఏఐ ప్రాజెక్ట్స్ లిస్ట్లో. సో అండ్ ఇక్కడ మీకైతే ఒక చిన్న స్మాల్ బయింగ్ టిప్ అయితే ఇస్తానన్నమాట నేను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వెయిట్ ఏ మినిట్ గైస్. సో చూడచ్చు, సో ర్యాంకింగ్ లోకి వచ్చి ఇక్కడ ఐ మీన్ కాయిన్ మార్కెట్ క్యాప్ లో రీసెంట్లీ యాడెడ్ వాటిలో చూడండి గైస్ మీరు. సో మోర్ లోకి వెళ్ళి ఏ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉన్నాయో లేదో అని అయితే చెక్అవుట్ చేయండి. కొన్ని అయితే నేమ్ తోనే తెలిసిపోతుంది అనమాట, neuron.ai కానివ్వండి, ఇది చూడొచ్చు. వెయిట్ ఏ మినిట్, future.ai ఈ ప్రాజెక్ట్ అయితే నాకు పర్టికులర్ గా చాలా అంటే చాలా నచ్చింది గైస్, ఎందుకంటే 100% సప్లై అయితే మార్కెట్ లో ఉందనమాట. సో వచ్చి రాకుండానే ఇదైతే 4x అయితే ఇచ్చేసింది గైస్, చూడొచ్చు మీరు. నిన్ననే లాంచ్ అయింది, 0.03 కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో చూడొచ్చు 0.005 నుంచి 0.03 కి అయితే వెళ్ళిపోయింది, ఆల్మోస్ 6x అయితే ఇచ్చేసింది గైస్. సో ఇలా రీసెంట్లీ యాడెడ్ వాటిలో అయితే ఒక కన్ను వేసి ఉంచాను గైస్, అలా అక్కడ నుంచి కొద్దిగా అయితే ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ఉంటుంది. నాకు ఏదైనా ప్రాజెక్ట్ మంచిగా అనిపిస్తే నేనైతే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయ్యండి. సో ఈ వీడియోకి అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ అయితే ఆన్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్.